ఆర్టీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించారు పోలీసులు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ముందస్తుగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీ హిల్స్ పిఎస్ కు రేవంత్ రెడ్డిని తరలించారు పోలీసులు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ముందస్తుగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించారు పోలీసులు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ముందస్తుగా కాంగ్రెస్ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రానా. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే కావడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. దానికి నిరసనగా ఇవాళ కేసీఆర్ కి కూడా ఇట్లా చేయాలనేసి కూడా వాళ్ళు భావించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఇట్లా ఆందోళన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇవాళ ఉదయం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సునీతారావు ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కార్యక్రమానికి వెళ్ళారు. ఆమెను కూడా అరెస్ట్ చేసి వెళ్ళడం జరిగింది. ఇవాళ కానీ అనేక కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటలకి ఆయన బయలుదేరాల్సి ఉంది. బయలుదేరి ఇంటికి బయటకు వచ్చే ముందు మరి ఇతను కూడా పోలీసులు ఇంటి చుట్టూ కూడా మోహరించారు. బయటకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డితో కాస్త కొద్దిసేపు వాగ్వాదం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి బర్త్డే కానీ ఇవాళ ఆందోళన కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అనేసి కూడా ఆ పోలీసులు రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా పోలీసులతో చాలాసేపు వాగ్వాదం చేశారు. ఇవాళ నాకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు ఉన్నాయి, మీరు ఎందుకు నన్ను అడ్డు తగులుతున్నారు, పైగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు ఉందనేసి కూడా ఆయన చెప్తున్నారు. దాంతో పాటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మొదటగా లంగరాజ్ పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ వేరే వైపు తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది. పోలీసు వాహనంలోనే హైదరాబాద్ లో ఎక్కువగా ఆయన్ని తిప్పుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటగా జూబ్లీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని భావించినప్పటికీ పోలీసులు కావాలని ఎవరైతే రేవంత్ రెడ్డిని ఇలా నగరం చుట్టూ తిప్పుతున్నారనేది కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లకుండా వాళ్ళని అడ్డుపడడం, తర్వాత పోలీసులు రంగంలో దిగి వాళ్ళందరినీ చెదరగొట్టడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ చూస్తే మాత్రం అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అనేది కొనసాగిందని చెప్పదు. దాంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ లో తీవ్రంగా ఖండించడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధం Your V Mobile. Right, thank you, Rana. ఎస్ చెప్పండి రానా. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఎలాంటి నిరసన తెలపకుండా చెప్పండి రానా.
ఇదే ఇవంతా రేవంత్ రెడ్డితో ఇంటి దగ్గర పెద్ద ఉధృత వాతావరణం అనేది కొనసాగుంది. కాసేపు అక్కడ పోలీసుల మధ్య కూడా కార్యకర్తలతో పాటు రేవంత్ రెడ్డి కూడా వారితో వాగ్వాదానికి దిగారు. ఇవాళ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని మేము హాజరవ్వాలని కూడా ఆయన చెప్పాడు. తొలుతగా రేవంత్ రెడ్డి ఇవాళ 11 గంటలకు మీడియా సమావేశం, 1 గంటకి ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు కానీ ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు కానీ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. పైగా ఈ సీఎం ఇవాళ బర్త్డే కాబట్టి బర్త్డే వేడుకలు కాకుండా వారు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడంపై పోలీసులు కూడా వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనపడదు. అయితే కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ప్రతిరోజు అరెస్టులు చేయడం ఏంటి, అసలు నిన్న కూడా అరెస్ట్ హౌస్ అరెస్టులు చేశారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు గొంతు నిలిపేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే హక్కు కూడా ఉండకుండా చేస్తున్నారు. ప్రజాస్వామిక వాదులు తెలంగాణ మేధావులు కూడా దీన్ని ఈ విషయాన్ని మీరు ఖండించాలని కూడా చెప్పడం జరిగింది. ఇంత నిర్బంధ కాండ ఎప్పుడు లేదు, ఇంత దుర్మార్గమా, ప్రజలు చూస్తున్నారు తగిన బుద్ధి చెప్తారనేది కూడా కాంగ్రెస్ నేతలు మల్లు రవి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన కాన్వాయిని కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కార్యకర్తలకు కూడా చెప్తున్న పరిస్థితి కనపడట్లేదు. దాని తగ్గట్టుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో ఎక్కడికి అనేది ఏ పొజిషన్ తీసుకెళ్తారో దిక్కుదోచగా కూడా కార్యకర్తలు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బుద్ధులేని విధంగా ప్రవర్తిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి రేపటి నుండి ముఖ్యమంత్రి కానీ మంత్రులు రోడ్డు మీద తిరగనీయమనేసి ఇప్పటికే మహిళా అధ్యక్షురాలు ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన తర్వాత ఆమె కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గీతారెడ్డి కూడా హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడికక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇవాళ అన్ని చోట్ల కూడా శాంతియుతంగా కూడా ధర్నాలు చేద్దామని కూడా కాంగ్రెస్ నేతలు భావించినప్పటికీ పోలీసులు మాత్రం ఆటంకాలన్నీ కనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీ లేదు. ఇంకా లగర్ హౌస్ తీసుకెళ్తారని కొంతమంది అంటారు. జూబ్లీ హిల్స్ అయితే పోలీస్ స్టేషన్ కి అయితే మొదటి గేట్ వస్తారు, కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయ్ రానా, చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి అరెస్ట్ ఉందో, ఒక కేసీఆర్ బర్త్డే కోసం అంటే ఒక వ్యక్తి పుట్టినరోజు కోసం యావత్ సమాజాన్ని లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఒక పార్టీని టార్గెట్ చేసి ఇలా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది నియంత పాలన అంటూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ నేత మధ్యకాలంలో అనేక విధాలుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మన అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పై చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా 3 రోజుల నుంచి కూడా అనేక పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గురించి చాలా ఘాటుగానే మాట్లాడడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి బర్త్డే చేసుకుంటున్నారు, అసలు బర్త్డే కాదు చేస్తుంది, ఆయనకి పిండం పెట్టాలనేది కూడా టీఆర్ఎస్ నేతలు బంతమైన పరిస్థితి కనపడితే కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డి ఇంత దిగజారి మాట్లాడతాడా అనేది నేను కళ్ళ కూడా ఊహించలేదని కూడా అనడం జరిగింది. కానీ నిరుద్యోగులు పడుతున్న బాధలు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విధానం కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఆ బాధలు నాకు ఇలాంటి మాటలు వచ్చాయనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఒక ఎస్పీ కార్యాలయంలో కానీ సిపి ఆఫీసులని ముట్టడి చేయాలని కార్యక్రమాలు ఇచ్చారు. నిన్న కూడా మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ వాళ్ళందరినీ కూడా సాయంత్రం వరకు ఇంట్లో నుంచి బయట రానికుండా చేసిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ కు సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఇవాళ పిసిసి అధ్యక్షుడిని అరెస్ట్ చేయడము, తర్వాత కోమటి రెడ్డిని అరెస్ట్ చేయడము, కార్యకర్తలు అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాదు. అదే మొన్న రాజ్యసభలో ఎవరైతే ప్రధానమంత్రి విభజనకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ మంత్రులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా యథేచ్ఛగా బైక్ ర్యాలీలు చేస్తూ కోవిడ్ నిబంధనలు పక్కకు నెక్కేస్తూ వందలాది వేలాది మందిగా కూడా వాళ్ళు వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. అమరవీరుల స్థూపం దగ్గర దాదాపు 5 మంది మంత్రులు కూడా వచ్చి బైక్ ర్యాలీ కూడా చేసిన పరిస్థితి ఏర్పడితే వాడికి రాని అంటూ మాకెందుకు వస్తుందనేది కూడా కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రానా.